हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। पानीपूरी अंडी, पानीपूरी अंटे एवरिकि इष्टमुंड चेप्पंडी। पिल्ललकी पेद्दलकी अंदरिकी एंतो इष्टमैन पानीपूरी इंट्लोने हेल्दीगा टेस्टीगा एला रेडी चेसुकोवालो ई वीडियोलो शेर चेस्तुन्नानु। चूसेद्दामा मरी एला चेयालो, प्रोसीजर एंटो। मुंदुगा ओक गिन्नेलो 2 कप्पुल मैदा पिंडि तीसुकोंडी। अदे कप्पुतो బొంబాయి రవ్వ అంటారు కదా సూజీ, దీన్ని తీసుకొని మూడింటిని బాగా కలిపి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గోరువెచ్చని నీటితో నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి। గోధుమ నూక వేయడం వల్ల మనకి పూరీలు బాగా పొంగుతాయి। కావాలి అనుకుంటే 2 సకం సకం క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు। ఈ విధంగా తయారైనాక ఒక తడి గుడ్డలో దీన్ని వేసి ఒక గంట వరకు నాననివ్వాలి। నెక్స్ట్ కూర కోసం గ్రీన్ కలర్ లో బటానీలు తీసుకుని వాటిని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ లో ఉడికించుకోవాలి। ఇదిలా అవుతుండగా పానీ రెడీ చేసుకుందాం। పానీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, 1 ఇంచ్ అల్లం, సాల్ట్ కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ఫిల్టర్ తీసుకొని దానిలో వడకట్టుకోవాలి। దీనిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి। నేను ఇక్కడ చింతపండు వాడట్లేదు, చింతపండు ఎసిడిటీ ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు, అందుకోసం నేను దానికి బదులుగా లెమన్ జ్యూస్ వాడుతున్నాను। మీకు కావాలంటే చింతపండు వాటర్ కూడా వేసుకోవచ్చు। తర్వాత మనకి ఎంత పల్చగా కావాలో కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ దీనిలోనికి చాట్ మసాలా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి। బ్లాక్ సాల్ట్ చాలా మంచిది హెల్త్కి, 1/2 టీ స్పూన్ వేసుకోండి। నెక్స్ట్ పానీపూరి మసాలా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి। కొద్దిగా మిక్స్ చేసుకొని దీనిలోనికి ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి। ఇది కూడా మనకి పులుపుగా ఉండడానికి ఉపయోగపడుతుంది। ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను, తెలుసు కదా। మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసి చేసుకోవచ్చు। సాల్ట్ కూడా మనకి టేస్ట్ చూసుకొని తగినంత వేసుకోవాలి। కొద్దిగా జీరా పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అంతేనండి, సింపుల్గా మనకి పానీ కూడా రెడీ అయిపోయింది। నెక్స్ట్ పూరి చేసుకుందాం। ఇది 1 అవర్ అయింది, ఇప్పుడు దీన్ని తీసి బాగా కలుపుకోవాలి। ఎంత బాగా మనం పేడిస్తూ కలుపుకుంటే అంత బాగా పూరీలు పొంగుతాయన్నమాట। వీటికి ఏమి పిండి యూజ్ చేయక్కర్లేదు, మనకి అలాగే నీట్గా వచ్చేస్తుంది। బేకింగ్ కూడా యూజ్ చేయొద్దు దీంట్లో, బేకింగ్ యూజ్ చేస్తే మీకు తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకకుండా అలాగే ఉండిపోతుంది। దీన్ని పెద్ద చపాతీ లాగా ఒత్తుకోవాలి। ఇది మరీ థిక్గా కాకుండా పలుచగా కాకుండా, అది ఎంతవరకు పలుచగా అవుతుందో అంతవరకు ఒత్తుకోవాలి, మరి చినిగిపోయే వరకు కాదు। చూసారా, ఇలా ఉండేలాగా ఒత్తుకొని ఒక రౌండ్గా పూరీలు ఏ సైజు కావాలో ఆ సైజులో మన దగ్గర ఉండే ఇన్స్ట్రుమెంట్తో మనం ఇలా ఏదైనా బాటిల్ మూతతో కానీ దేంతో ఒక దానితో కట్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా రెడీ అవుతాయి। ఈ పూరీలు అన్నింటినీ కూడా వెట్ క్లాత్ మీద ఉంచాలి, లేదు అంటే ఎండిపోయి పొరలాగా ఏర్పడిపోతుంది, దానివల్ల పూరీలు సరిగా పొంగవు। చూసారా, ఈ విధంగా। నెక్స్ట్ పూరీలు ఫ్రై చేయడం కోసం వాండి పెట్టి ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వండి। ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
పూరీలు ఒక్కొక్కటిగా వేసి అలా పొంగేలాగా చేస్తూ ఫ్రై చేసుకోవాలి. నేను కూడా రెండు మూడు సార్లు ట్రై చేశాను, కొంచెం థిక్గా అయితే కింద దలసరిగా అయిపోయింది. అందుకు పల్చగా చేసుకున్న తర్వాత నాకు బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారా, ఈ గోల్డెన్ కలర్ వచ్చేసరికి మీరు వీటిని ఆయిల్ నుంచి తీసేయాలి. ఇలాగే అన్ని పూరీలని చేసుకోండి. ఈ విధంగా పూరీలు మనకి రెడీ అయ్యాయి. చూసారా ఎంత క్రిస్పీగా బాగున్నాయి కదా. నెక్స్ట్ మసాలా కర్రీ. దీనికోసం మనం ముందే బఠానీ ఉడకపెట్టాం కదా, వాటిని ఒక కప్లో తీసుకొని ఒక మూడు వరకు ఉడికించిన పొటాటోస్ వేసుకోవచ్చు. ఈ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. ఓన్లీ పొటాటో వాడతారు, లేదు అంటే మనకి పెసలు దొరుకుతాయి కదా అవి కూడా వాడతారు. దీనిలోనికి జీలకర్ర పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, బ్లాక్ సాల్ట్, పానీపూరి మసాలా, ఆమ్చూర్ పౌడరు, చాట్ మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది డ్రైగా అనిపిస్తే, మరీ ఎక్కువ డ్రైగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొరియాండర్ లీవ్స్ కూడా బాగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదండి, అందుకోసం దీనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వామ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలా అయితే కర్రీ ఒక రోజు రెండు రోజులు ఉన్నా కూడా పాడవద్దు, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవచ్చు. చూడండి, మనకి పానీపూరికి కావలసిన అన్నీ కూడా రెడీ అయిపోయాయి. సేవ్ ఆనియన్స్ కూడా దీనికి యాడ్ చేసుకుంటూ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి పానీపూరి తినకుండా ఇంట్లోనే మీ పిల్లలకి చక్కగా రెడీ చేసి ఇవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.